ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫైబర్ గ్రిడ్ను వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనపై క్యాంప్ ఆఫీసులో రివ్యూ నిర్వహించిన బాబు ఎయిర్పోర్టుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ది పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్లోగా ఫైబర్ గ్రిడ్ పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోజుకు 150 కిలోమీటర్ల మేర ఫైబర్ లైన్లు వేస్తున్నామని, ఉత్తరాంధ్రలో మొదటగా ఫైబర్ లైన్లు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రెండో దశలో రాయలసీమలో పనులు చేపట్టి 5 నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి డెడ్లైన్ పెట్టారు. ఫైబర్ గ్రిడ్ పూర్తయితే ప్రతి ఇంటికి కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాన్ని ఒకే లైన్ ద్వారా కల్పించవచ్చన్నారు. 1.3 టెరాబైట్స్ సామర్థ్యంతో దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఫైబర్ గ్రిడ్ నిర్మాణం జరగలేదని, మొదటగా మన రాష్ట్రంలోనే చేపట్టడం గర్వకారణమని అన్నారు. 333 కోట్ల వ్యయంతో 22,500 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టుతో 556 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ది పనులు ఆలస్యం కావడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే భూమికి భూమి ఇచ్చేయినా స్థానికుల్ని ఒప్పించాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారిపోతుందని, మెట్రో నగరాల్ని తలదన్నేలా ప్రయాణికుల సంఖ్యలో పోటీ పడుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందన్నారు. తిరుపతి రన్వేను విస్తరించడంతో పాటు పలు అభివృద్ది పనులు ముమ్మరం చేశామన్నారు. అలాగే కాలువలతో పోర్ట్లను అనుసంధానించడం వలన జల రవాణాకు ఊతమిచ్చినట్టవుతుందని, రవాణా ఛార్జీల్లో మిగులు సాధ్యమవుతుందని అన్నారు. ఏపీలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయో చంద్రబాబు ఆరా తీశారు. కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం గ్యాస్ పైప్లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయిందని అధికారులు చెప్పారు. ఇంకా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఏర్పాటు చేయదలిచిన అర్బన్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరినీ ఆకర్షించేవిగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం వేగంగా వృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన తప్పనిసరని అధికారులకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.